ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రతిరోజు మనం ఒక మొక్కని ఎక్కడో ఒక దగ్గర చూస్తూనే ఉంటాము. ఆ మొక్క గురించి మనం తెలుసుకుందాము. ఆ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి అన్న విషయం గురించి కూడా మనం తెలుసుకుందాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదిగో ఈ చెట్టు, ఇదే కాగితం పూల చెట్టు అని అంటాం అన్నమాట మనం. అయితే మరి దీని బొటానికల్ నేమ్ వచ్చేసి బోగన్ విల్లియా అంటారు. దాని శాస్త్రీయ నామం వచ్చేసి బోగన్ విల్లియా గ్లాబ్రా అంటారు, లేదా బోగన్ విల్లియా సైక్టాబాలిస్ అని కూడా అంటూ ఉంటారన్నమాట. అయితే ఈ మొక్క గొప్పతనం గురించి మనం రెండు మాటలు చెప్పుకొని తర్వాత అసలు ఈ మొక్క మన యొక్క ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, లేదా దీంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. ఈ కాగితం పూలు గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇది దక్షిణ అమెరికాకు చెందినదిగా చరిత్ర చెప్తుందన్నమాట. దీనిలో మొత్తం 18 రకాల జాతుల దాకా ఉన్నాయని చెప్పి చెప్తారు. అయితే నేను మీకు ఇక్కడ 3 లేదా 4 రకాలు లేదా 4 రంగులు ఉన్నది మాత్రం నేను మీకు చూపిస్తాను. అయితే ఫ్రెంచి నావికాదళ అధికారి బోగన్ విల్లే 1768లో బ్రెజిల్ దేశంలో మొదటిసారిగా ఈ మొక్కని కనుగొన్నందున ఆయన పేరు మీదే ఈ మొక్క స్థిరపడిపోయిందన్నమాట. అంటే దీన్ని కూడా బోగన్ విల్లియా అని అందుకే అంటారు అని మనకి చరిత్ర చెప్తుందన్నమాట. ఈ మొక్క పదునైన బారుగా ఉన్న ముళ్ళు కలిగి ఉండటం వల్ల పశువులు కానీ మేకలు కానీ పక్షులు కానీ కోతులు కానీ ఈ మొక్కను ఏమీ చేయలేవు అన్నమాట. ఈ మొక్క సూర్యకాంతిని ఇష్టపడుతుంది. సూర్యకాంతిలో ఈ మొక్క మనకు చాలా అందంగా కూడా కనిపిస్తుంది. కావాలంటే మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. వేడి వాతావరణంలో కానీ పొడి వాతావరణంలో ఈ మొక్క బాగా పెరుగుతుంది. ఒక్కసారి గనక మొక్క బ్రతికితే మనము నీరు పోయాల్సిన పని ఉండదు, అంటే అతిశయోక్తి లేదన్నమాట. అయితే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంటు ఈ యొక్క పువ్వును గుర్తుగా అన్నమాట ఒక స్టాంపు రిలీజ్ చేసింది. అంటే ఈ కాగితం పూల మొక్క లేదా ఈ బోగన్ విల్య ఎంత గొప్ప మొక్క అన్నది మీకు అర్థమైపోతుందన్నమాట. ఇక అసలు విషయానికి వస్తే ఈ మొక్కలను ముళ్ళు కంచిలాగా మనం వాడుతూ ఉంటాం అన్నమాట. అంటే పంట పొలాలకు కానీ ముళ్ళ కంచిలాగా వేసుకుంటారు కొంతమంది, లేదా రోడ్లకు ఇరువైపులా పెంచుతారు, లేదా ఆఫీసుల్లో పెంచుతారు, లేదా కాలేజీల్లో పెంచుతారన్నమాట. దీనిని ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాం. కాగితం పూల చెట్టు బాగుంది అని కూడా అనుకుంటూ ఉంటాం మనం. అయితే మనం రోజు చూస్తూ ఉన్నా కూడా ఈ మొక్కలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ లేదా మెడిసినల్ ప్రాపర్టీస్ ఏమిటి, ఇది దీనిలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి అన్నది చాలామందికి తెలియదు. దీనిలో ఉన్న మెడిసిన్ వాల్యూస్ మనని లేదా మన ఆరోగ్యం కోసం ఎలా పనిచేస్తుంది అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. అసలు ఈ కాగితం మొక్కలో ఏమేమి ఉన్నాయి అనే విషయం తెలుసుకుందాం ముందు మొదటగా అసలు ఏ రసాయనాల్లో ఉన్నాయి అని తెలుసుకుని తర్వాత మనకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అన్నది తెలుసుకుందాం. దీంట్లో ఉన్న ప్రత్యేక రసాయన పదార్థాలు ఏమిటి అంటే ఆంత్రోక్వినైన్స్ ఉన్నాయి, శాపోనిన్స్ ఉన్నాయి, ట్రైటల్ పెనోడైస్ ఉంది, తర్వాత ఫ్లావనైడ్స్ ఉంది, పెనోల్స్ ఉంది, స్టెరాల్స్ ఉన్నాయి, తర్వాత గ్లైకోసైడ్స్ ఉన్నాయి, ఆల్కలాయిడ్స్ ఉన్నాయి, టానిన్స్ ఉన్నాయి, యాంటీవైరల్ ప్రోటీన్ ఉంది దీంట్లో, తర్వాత దీంట్లో ఉన్న ఒక ప్రత్యేక పదార్థం ఏంటంటే పినిటోల్ అనే ఒక పదార్థం ఉంది, తర్వాత మైరసిటీన్ అని ఉంది, రూటిన్ అని ఉంది, తర్వాత పినాపిక్ యాసిడ్ ఉంది దీంట్లో, తర్వాత ఫెరూలిక్ యాసిడ్ ఉంది, తర్వాత గాలిక్ యాసిడ్ ఉంది, తర్వాత క్లోరోజెనిక్ యాసిడ్ ఉంది, తర్వాత కెఫిన్ యాసిడ్ ఉంది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే దీంట్లో చాలా అద్భుతమైన మనుషులకి అవసరమైన రసాయన పదార్థాలు చాలా ఉన్నాయన్నమాట. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, అయితే నేను మీకు చెప్తే బోరు కొడుతుంది అన్న ఉద్దేశం మీద చెప్పట్లేదు. మరి ఇప్పుడు దాకా చెప్పిన పదార్థాల వల్ల మనకి లేదా మనుషులకి జరిగే మేలు ఏమిటండి, ఇది ఎలా పనిచేస్తుంది అని అంటే పరిశోధనలు ఏం చెప్తున్నాయి అంటే ఈ పదార్థాల అన్నిటి వల్ల ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ డయాబెటిక్గా పనిచేస్తుంది, యాంటీ పైరటిక్గా పనిచేస్తుంది, యాంటీ డయేరియల్గా పనిచేస్తుంది, యాంటీ వైరల్గా పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, యాంటీ ట్యూమర్గా పనిచేస్తుంది, యాంటీ అల్సర్గా పనిచేసే ప్రత్యేక గుణాలు కలిగి ఉంది అని మనకి
పరిశోధనలో తెలియజేసినాయి అన్నమాట. మరి ఈ మొక్కను చూసిన వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో ఇన్ని పదార్థాలు ఉన్నాయా, ఇవి మనుషులకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయా అని మనం ఎవ్వరూ ఊహించలేమన్నమాట. అంత గొప్ప గుణాలు, అన్ని గొప్ప రసాయన పదార్థాలు కలిగి ఉన్నది ఈ బోగన్ విలియం మొక్క అన్నమాట. అయితే మరి దీంట్లో ఏ ఏ భాగాలు మనకి మా మనుషులకు ఉపయోగపడతాయండి అంటే, దీంట్లో పువ్వులు ఉపయోగపడతాయి, ఆకులు ఉపయోగపడుద్ది, కాండం ఉపయోగపడుద్ది, వేర్లు ఉపయోగపడతాయి. ఈ పువ్వులు రుచికి చేదుగా అనిపిస్తాయి, అంటే మనం నోట్లో వేసుకుని వెళ్తే రుచికి కొంచెం చిరుచేదు అనిపిస్తాయి. అయితే ఇది నమలటం వల్ల ఏమవుతుందంటే నోరంతా రిఫ్రెష్ అవుతుంది అని చెప్పవచ్చు అనమాట. కావాలంటే ఎప్పుడన్నా రెండు పువ్వులు తీసుకుని మీరు నవిలి చూడండి, ఎటువంటి ప్రమాదం ఉండదు. కాబట్టి నవిలి చూస్తే నోరంతా రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది. ఈ పువ్వులను సలాడ్స్లో వాడతారు, ఫుడ్ కలర్గా వాడతారు, డ్రింక్స్ తయారీలో వాడతారు. ఇంకా చెప్పాలంటే ఈ పువ్వులను పిండిలో ముంచుకుని చక్కని బజ్జీలాగా వేసుకుని తింటారు, లేదా చిప్సుల్లా చేసుకుని కూడా చాలా దేశాల్లో తింటూ ఉంటారు. మరి అసలు ఈ పువ్వులు ఆకులు వాడటం వల్ల పోయే జబ్బులేమిటి అన్న విషయానికి వచ్చేద్దాం ఇప్పుడు మనం. సౌత్ అమెరికాలోను మరియు సెంట్రల్ అమెరికాలో మరియు మెక్సికో దేశాల్లో ప్రాచీన కాలం నుండి సాంప్రదాయ వైద్యంలో ఈ యొక్క బోగన్ విలియాన్ని వాడుచున్నారనమాట. అయితే మన దేశంలో ఎక్కువగా అలంకరణ కోసం వాడే ఒక మొక్కగా దీన్ని ఉపయోగిస్తున్నారు, లేదా కంచెల కోసం వాడే ఒక మొక్కగా ఉపయోగిస్తున్నారు. కొంతమంది ప్రముఖ వైద్యులు మాత్రం దీన్ని ఆయుర్వేద వైద్యంలో చాలా జబ్బులకు వాడుతున్నారు. మరి ఆ జబ్బులు ఏమిటి అన్నది కూడా తెలుసుకుందాం మనం. ఆ జబ్బులు ఏమిటంటే, సాధారణంగా వచ్చే దగ్గు లేదా గొంతుకు సంబంధించిన సమస్యలు, లేదా ఫ్లూ లేదా జ్వరం రావటం, లేదా విరోచనాలు, ఇలాంటివి తగ్గటం కోసం అనమాట. అదేవిధంగా మధుమేహం కోసం, నివారణ కోసం దీన్ని వాడుతూ ఉంటారు. మరి మధుమేహానికి అంటే డయాబెటిక్కి ఎటువంటి సంబంధం అండి ఇది అంటే, దీంట్లో ఉండే పినిటోల్ అనే పదార్థం ఉంది, ఇది డయాబెటిక్కి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నమాట. అందువల్ల దీంట్లో ఉండే పినిటోలు చక్కగా మధుమేహానికి కూడా పనిచేస్తుంది. తర్వాత హెపటైటిస్ లేదా కాలేయ సమస్యలకు, ఆస్తమా సమస్యలకు, బ్రాంకైటిస్కి, తర్వాత ఎసిడిటీ తగ్గించడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట ఈ బోగన్ విలియం. అంతేకాకుండా స్త్రీలలో వైట్ డిశ్చార్జ్ని, దాని యొక్క డిశ్చార్జ్ అయ్యే స్పీడ్ను తగ్గిస్తుంది అని పరిశోధనలు మనకి తెలియజేస్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా రక్తపోటును తగ్గించడంలో కూడా ఈ బోగన్ విలియ చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని మనకి పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మరి ఇదంతా అయిన తర్వాత, సార్ దీన్ని ఎలా వాడతారండి ఈ చెట్టుని అని మళ్ళీ అడుగుతారు చాలామంది. అయితే పువ్వులు, పువ్వులతో కషాయం కాసుకుంటారు, డికాషన్ కాసుకుంటారు, టీ కాసుకుంటారు, లేదా పువ్వులతో సలాడ్స్ చేసుకుంటారు, తర్వాత డ్రింక్స్ తయారు చేసుకుంటారు. అదేవిధంగా ఆకులతో కూడా కషాయాన్ని తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటారన్నమాట. మీకు ఆకుల్లో ప్రత్యేకంగా చెప్పాను కదా పింటోల్ అనే పదార్థం ఉంటుందని చెప్పి. మరి ఈ మొక్క గురించి ఇన్ని విషయాలు మీకు తెలియజెప్పడం జరిగింది. ఒకవేళ కనుక ఇదే మొక్క గురించి ఇంకా మీకేదైనా సరే విషయాలు తెలిస్తే, లేదా ఇది మన యొక్క ఆరోగ్యానికి ఇంకా ఈ విధంగా వాడితే ఇంకా ఇలాంటి ఆరోగ్య అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయండి, మనం ఆరోగ్యంగా ఉంటాము అన్నది మీలో ఎవరికైనా, మన సబ్స్క్రైబర్స్లో కానీ, లేదా సబ్స్క్రైబ్ అవ్వకుండా మన ఛానల్ చూస్తున్న వారికి కానీ ఈ మొక్క గురించి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద ఉన్న కామెంట్ రూపంలో ఆ సమాచారాన్ని తెలియజేయండి. దాని ద్వారా ఏమవుతుందంటే తెలియని వారు చాలామంది తెలుసుకుంటారు, నాకు తెలియని విషయాలు కూడా నేను తప్పకుండా తెలుసుకుంటారు. అదేవిధంగా ఈ మొక్కల పువ్వులతో డికాషను చేసుకుని తాగుతారు, లేదా టీ చేసుకుని తాగుతారు అని నేను మీకు చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఈ టీ లేదా డికాషను ఎలా చేసుకుంటారు అనే విషయం మీకు ఆసక్తి కనుక ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ఈ యొక్క పువ్వులతో డికాషన్ ఎలా తయారు చేసుకుని తాగాలి అన్నది, అది నేను మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో పెద్దదవుతుంది కాబట్టి ఈ వీడియోలో అదే విషయాన్ని గురించి చెప్తే మీకు బోర్ కొడుతుంది, అందువల్ల నేను మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, అయితే మనం ఇప్పటి వరకు ఈ మొక్క యొక్క గుణగణాలు, ఈ మొక్క ఎందుకు పనిచేస్తుంది అనే విషయాల గురించి తెలుసుకున్నాం. అంటే ప్రతిరోజు మనము రోడ్డు మీద లేదా మన ఇంటి సమీపంలో మన ఇంట్లో ఉండే ఒక మొక్క ఇన్ని ఔషధ గుణాలు కలిగి ఉంది అని తెలియని వారు చాలామంది ఉంటారు. అందువల్ల ఏమిటంటే
ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాల గురించి మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాము. వీలు కుదిరితే మీరు ఒకవేళ ఎటువంటి ఇబ్బంది లేనిది అనుకుంటే మీరు వాడుకోవచ్చు. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ప్రథమ చికిత్స లేక ప్రాథమిక చికిత్స లేదా గృహ చికిత్స అనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే మీరు తప్పనిసరిగా మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి ఆయన సలహా మేరకే మందులు వాడాలి అన్న విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఒక వీడియో కనుక మీకు నచ్చితే మీరు లైక్ చేస్తారని తెలుసు. అయితే ఈ వీడియో కూడా ఒక్క లైక్ చేయండి, లేదా షేర్ చేయండి, లేదా కామెంట్ చేయండి. మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అయ్యి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోల కోసం.